హాయ్ ఫ్రెండ్స్, ఆనకొండ. ఇవి అత్యంత భయంకరమైనవి. వీటిని మనం కొండ చిలువలని అంటాం. ఇవి విషపూరితమైనవి కానప్పటికీ పాముల్లో అత్యంత భయంకరమైనవి. జంతువుల్ని వేటాడి చంపుతాయి. వీటి వేట కూడా అత్యంత భయంకరంగానే ఉంటుంది. ఇది చిన్న జంతువులనే కాక పెద్ద పెద్ద భారీ ఆకారం గల జంతువులను కూడా ఎంతో ఈజీగా మింగేస్తూ ఉంటాయి. చాలా సందర్భంలో మనుషులు మింగిన సంఘటనలు ఎన్నో నమోదయ్యాయి. అయితే ఈ మధ్య ఇలాంటి కేసులు బాగా ఎక్కువ అవుతున్నాయి. దానికి గల కారణం మానవుడు చేస్తున్న తప్పే. అడవులను నరికివేయడం, చెట్లను అవసరానికి మించి నరకడం, జన నివాసాలలోకి ఆహారం కోసం వచ్చి అనుకోకుండా వీటి దాడిలో ఇవి మరణిస్తున్నాయి, మనం మరణిస్తున్నాం. అయితే ఇలాంటి ఉదాహరణలు ఇంకెన్నో ఉన్నాయి. అయితే వీటన్నిటి మీద వచ్చిన బాలీవుడ్ మూవీ అనకొండ. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. అయితే ఈ అనకొండ మూవీ ఎంత హిట్ అయిందంటే ఇప్పటి వరకు 5 పార్ట్స్గా వచ్చాయి. ఈ సినిమాలో ఇవి మనుషుల మీద అత్యంత భయంకరంగా వేటాడి చంపుతూ ఉండడాన్ని చిత్రీకరించడం జరిగింది. ఈ 5 పార్ట్లు కూడా చూడడానికి చాలా బాగుంటాయి. అయితే నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా రేర్. కానీ ఈ మధ్య ఈ దాడిలో చనిపోయిన వారి సంఖ్య భారీగానే ఉంది. అయితే తాజాగా ఇండోనేషియాలో జరిగిన సంఘటన, దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అదే జారా అనే 53 సంవత్సరాల మహిళ రబ్బరు వేరడానికి అడవికి వెళ్ళి కొండచిలువ మింగిన సంఘటన. వివరాల్లోకి వెళ్తే రబ్బర్ తేవడానికి ఉదయం వెళ్ళిన జారా చీకటిపడిన ఇంటికి రాలేదు. దీంతో ఊరు జనమంతా ఆమెను వెతుక్కుంటూ అడవిని జల్లెడి పట్టారు. అయితే వారు ఒక ప్రదేశంలో సడన్గా ఆగిపోయారు. ఎందుకంటే ఆ ప్రదేశంలో 22 అడుగుల భారీ కొండచిలువ వారి కంటపడింది. అది కదలని స్థితిలో ఏదో మింగి ఉండడాన్ని వారు గమనించారు. మింగిన ఆకారాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది అదేదో ఒక మనిషిని మింగింది అని. దీంతో గ్రామస్తులు దాన్ని పట్టుకొని కడుపులో ఉన్న దానిని తీసి చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అప్పటి వరకు ఏదైతే జరగకూడదని వారి దైవాన్ని ప్రార్థించారో అదే జరిగింది. కొండచిలువ పొట్టలో జారా మృతదేహం బయటపడింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ భయం మొదలైంది. ఎందుకంటే జాంబీ ప్రావిన్స్లో ఇంతకంటే పెద్ద భయంకరమైన పాములు ఉన్నాయని అక్కడ పెద్దవారు చెబుతుండడం, చుట్టుపక్కల గ్రామాల వారు కూడా చూశామని చెప్పడంతో ఆ భయం ఇంకొంచెం ఎక్కువైంది. ఏదేమైనా కొన్ని వృత్తి కారణాల వల్ల అడవికి వెళ్ళిన వారు సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేయండి. ఎందుకంటే ఇవి మన మీద దాడి చేసే సమయం, మనం నిద్రించే సమయమే. సో ఫ్రెండ్స్, ఇది పార్ట్1 వీడియో. మీకు పార్ట్2 వీడియో కావాలనుకుంటే ఇంకా ఇలాంటి సంఘటనలు ఈ మధ్య రేర్గా జరిగినాయి, అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ.